దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటుంటాం దేశవ్యాప్తంగా శ్రీరామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు మరి సంవత్సరమంతా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజు చేయాల్సిన పూజ ఇదే శ్రీరామనవమి సంపూర్ణ పూజా విధానం చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రీరామనవమి పూజ ఎలా చేయాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి మందిరం ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజా మందిరం గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటాలకు గంధం కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటం లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్థుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి ఇక శ్రీరామ దేవాలయం భద్రాచలం ఒంటిమిట్ట గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకాలు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని ఆచరించడం మంచిది నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపం రెండు దీపారాధనలు ఐదు వత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను మాలను ధరించడం చేయాలి పూజ పూర్తయిన తర్వాత శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు ఏ రామ భక్తుడికైనా ఇది చాలా ప్రత్యేకమైన రోజు శ్రీరామ నవమి రోజున ఎలాంటి కార్యకలాపాలు సూచించబడ్డాయి ఆ రోజున ఏ ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం చేయవలసిన పనులు చాలా ప్రాంతాల్లో రాముడి విగ్రహాన్ని ఉయ్యల్లో ఉంచుతారు ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం శ్రేయస్సు కలుగుతాయి పాపాలు నశిస్తాయి మీరు లేచిన వెంటనే దేవునికి అర్ఘ్యం సమర్పించండి అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానం చేయడం వలన మీ రథ మరియు ప్రస్తుత జన్మల పాపాలు తొలగిపోతాయి రామచరిత్ మానస్ రామ్ చాలీసా శ్రీరామ తల్లి సారాన్ని త్రికరణ శుద్ధిగా పఠించాలి ఈ రోజున రామకీర్తనలు భజనలు పఠిస్తారు మీ భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫలితాలు వస్తాయి హనుమాన్ చాలీసా పఠించండి మీరు పేదలకు దానం చేయండి రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ సమయంలో రామనామం పూజ చేయడం అత్యంత అనుకూలమైనది ఈ రోజున అర్చనలు నిర్దిష్ట పూజలు చేయవచ్చు వీటన్నింటినీ ఏకకాలంలో నామజపం మంత్రాలు శ్లోకవరసంతో అనుసరించాలి మొత్తం తొమ్మిది రోజులు అఖండ జ్యోతిని వెలిగించాలి మీకు అసౌకర్యంగా అనిపిస్తే పండుగ పూర్తయ్యే వరకైనా వెలిగించండి ఉపవాసం ఉన్నప్పుడు చాలా నీరు తాగండి అంతటా హైడ్రేటెడ్గా ఉండాలి నిమ్మనీరు లేత కొబ్బరి మజ్జిగ గ్రీన్ టీ వంటి వాటిని తీసుకోండి మీరు ఎక్కడైనా పనిచేస్తున్నట్లయితే మీ ఆకలిని కవర్ చేసుకోవడానికి వాల్నట్స్ బాదం పప్పులను తినండి ప్రోటీన్ స్మూతీలు తీసుకోవచ్చు ఈ రోజు ఎవరిని మోసం చేయకూడదని లేదా మోసగించకూడదని గుర్తుంచుకోండి చెయ్యకూడని పనులు మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండండి ఉల్లిపాయలు వెల్లుల్లి జోడించకుండా కూరలు చేసుకోవచ్చు నవరాత్రి వేళ జుట్టు కత్తిరించుకోకూడదు ఈ పండుగ సమయంలో షేవింగ్ కూడా నిషేధించబడింది ఇతరులను విమర్శించవద్దు లేదా ఇతరులను చెడుగా మాట్లాడకండి మాట ఆలోచన లేదా చేత ఇతరులను బాధించవద్దు ఓం శ్రీరామయ నమ శ్రీరామ జయరామ జయ జయ రామ ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి తను రామ ప్రచోదయాత్ అనే స్తోత్రాలు చదివి రాముని కృపకు పాత్రలు కాగలరని పురాణాలు చెబుతున్నాయి ఇది నేపథ్యం అయోధ్యకు రాజు దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి బాధ అంతా సంతానం గురించే వశిష్ఠ మహాముని దశరథ రాజుకు పుత్రకామేష్టి యాగం చెయ్యమని సలహా ఇచ్చాడు ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పచెప్పాలని కోరాడు దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండవ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకిచ్చారు కొద్ది కాలానికి వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి రోజున మధ్యాహ్నం కౌశల్య రామునికి జన్మనిచ్చింది కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు అందుకే చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి